5 ఇయర్స్. జోర్డాన్ బరోస్ ఎవరితను, ప్రపంచ ఛాంపియన్షిప్లో 6 సార్లు గెలిచాడు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడండి రెజ్లింగ్లో. అండ్ ఒలింపిక్స్లో వచ్చేసి గతంలో గోల్డ్ మెడల్ అందుకొని ఉన్నాడు. వరల్డ్ వైడ్ రెజ్లింగ్ అన్నప్పుడు జోర్డాన్ బరోస్ పేరు వినిపించింది అన్నమాట. అటువంటి యోధుడు ఈరోజు ఏమన్నాడు తెలుసా, వినేష్ ఫోగట్కి సంబంధించి సిల్వర్ ఇవ్వాల్సిందే అన్నాడు. ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వారికి సంబంధించి అప్పీల్ చేశాడు. ఏమనంటే ఇక మీదట ఒలింపిక్స్లో ఈ రెజ్లింగ్లో పాల్గొనే వారికి సంబంధించి వరుసకు గనక ఆటలు గనక ఉన్నట్టయితే, ముందు రోజు వెయిట్ చూశారు కదా, దెన్ ఎలిజిబుల్ అన్నట్టయితే నెక్స్ట్ డేకి 1 కేజీ పెరిగిన వాళ్ళని తొలగించవద్దు, అనర్హత వెయిట్ వేయొద్దు, 1 కేజీ వచ్చేసి ఏం పర్లేదు పెరిగిన ఉంచనివ్వండి ఆటలు అన్నాడు. 1, ఉదయం పూట 8:30 నుంచి 10:30 మధ్య వెయిట్ కొలవద్దు అన్నాడు. 2, 3 ఇప్పుడు వాళ్ళు ఫైనల్స్కి క్వాలిఫై అయ్యారు. దెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారని చెప్పి మీరు గనక వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే, దెన్ వాళ్ళని సిల్వర్ అన్నట్టుగా ఇవ్వండి. వాళ్ళకి అవతల క్యాండిడేట్ ఎవరైతున్నారో, ఎలిజిబిలిటీ ఉంది కదా, క్వాలిఫైన్ ఉన్నారు కదా ఫైనల్స్లో, ఒకళ్ళు వచ్చేసేమో వెయిట్ పెరిగి ఉన్నారు సో ఆడతానికి లేదు, ఇంకొకళ్ళు వచ్చేసి వెయిట్ కరెక్ట్ ఉన్నారు, దెన్ వాళ్ళు గోల్డ్ మెడల్ ఇచ్చేసేయండి. ఇలా సలహాలు సూచనలు ఇస్తూ మన వినేష్ ఫోగట్కి ఖచ్చితంగా సిల్వర్ ఇవ్వాల్సిందే అన్నాడు అతను. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అతను ఆ రకంగా మన వినేష్ ఫోగట్కి సపోర్ట్ ఇస్తూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, మన దేశంలో ఉన్నటువంటి మన మహేష్ బాబు కావచ్చు, ఆలియా భట్ కావచ్చు, ఇలా ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అంతా కూడా, సెలబ్రిటీలు అంతా కూడా, ఈ ఆట గురించి తెలిసిన వాళ్ళు అంతా కూడా, వేరే ఆటలు చెందినటువంటి సచిన్ టెండూల్కర్ రిమైనింగ్ అంతా కూడా వినేష్ ఫోగట్ని ఒక ఏమంటే ఛాంపియన్ అంటూ ఉన్నారు. అండ్ ఆమె గెలిచినటువంటి సిల్వర్ ఏదైతే ఆమెకు ఇవ్వాల్సిందే అంటున్నారు. ఏమి ముట్లో సైనా నెహ్వాల్ ఇప్పుడు ఆమె బీజేపీలో ఉన్నట్టుగా ఉంది, బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈమె చెప్పిన విధానం ఎలా ఉందో తెలుసా, ఆమె ఖచ్చితంగా మెడల్ తెచ్చిందన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నాం, గవర్నమెంట్ తీసుకురాబోవడం బాధాకరం అని అంటూ, మరి నువ్వు ఫ్రెషర్ కాదు అండ్ నీకు తెలియలేదు అనుకోవడానికి లేదు, నువ్వు ఆల్రెడీ గతంలో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, ఇది 3వ ఒలింపిక్ నీకు, దెన్ నీకు తెలియాలి ఏది తింటే వెయిట్ పెరుగుతాం, ఏది తింటే వెయిట్ కంట్రోల్లో ఉండిద్ది ఏంటి, ఇవన్నీ నీకు తెలియాలి. దెన్ నువ్వు నీ కోచ్ మీరిద్దరిలోనే ఉంది, ఎందుకు వెయిట్ పెరిగిందో చెప్పాల్సింది మీరే. పథకం రాకపోవటం బాధాకరం, ఇలా జరగటం బాధాకరం, బట్ ఇది మీ బాధ్యతరాహిత్యం అని చెప్పేసి ఓపెన్గానే కొట్టేసింది. అంటే సరైన పోస్ట్ అట్లా ఉంది అంట, ఎంత దారుణం అండి. అసలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటే, అర్థం చేసుకొని సింపతి చూపి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటే, ఈమె సైనా నెహ్వాల్ ఒక ఆటగా క్రీడాకారిణి అయ్యి ఉండి, గతంలో ఒలింపిక్స్ ఆడినటువంటి పర్సన్ అయ్యి ఉండి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ఏంటో తెలుసుకోవాల్సింది పోయి, అండ్ ఒకవేళ నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే వెయిట్ ఎలా పెరిగింది ఏంటన్నది ఖచ్చితంగా దానికి సంబంధించేసి మీరు సలహాలు సూచనలు ఇస్తే తర్వాత వాళ్ళైనా జాగ్రత్త పడతారని చెప్పడం అనేది ఒక అర్థం. అంతే తప్ప అలా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలా ఎలా పెరిగారు మీరు, మీకు తెలియదా అంటే మీరు ఫెయిల్ అయ్యారు, మీ చేతులారా తప్పు చేశారు, మీ స్వయంకృత అపరాధం, మీ బాధ్యత రాహిత్యం అంత ఘోరంగా అందండి సైనా నెహ్వాల్ అయితే. నాకు బాధ అనిపిస్తుంది అదే. ఇప్పుడు విమర్శ సద్విమర్శ అని ఉంటాయి. సద్విమర్శ, అయ్యో ఓడిపోయావా, అయ్యో డిస్క్వాలిఫై అయ్యావా, అయ్యో బరువు పెరిగి ఉన్నావా, ఏమైంది ఏంటి, రూల్స్ ఇలా పెడితే అలా పెడితే బాగుంటుంది కదా, ఆవేళ సలహా సూచనలు ఇస్తూ నువ్వు వెయిట్ పెరగటం వల్ల ఇదంతా జరిగిందా అనటం వేరు. నీకు తెలీదా వెయిట్ పెడితే డిస్క్వాలిఫై అవుతాయని, నీకు తెలీదా తింటే బరువు పెరుగుతావని, మీ కోచ్ ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఏడస్తుంది ఇదంతా. సైనా నెహ్వాల్ ఆ పెట్టినటువంటి ఆ పోస్ట్ కానీ ఆమె అడిగిన విధానం కానీ చాలా చాలా ఎంబారసింగ్ అనిపించింది నాకైతే. అండ్ మన వినేష్ ఫోగట్కి సంబంధించి ఆమె ది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పి దానికి ఆమె అప్పీల్ చేసింది. వాళ్ళు అప్పీల్ని స్వీకరించారు. ఆమె తరఫు లాయర్లు వాదిస్తున్నారని తెలిసింది నాకు అప్డేట్. ఏంటంటే నేను ఫైనల్కి వచ్చేంత వరకు ఎక్కడ కూడా నేను నా వెయిట్ కంట్రోల్లో ఉంచుకున్నాను తప్ప ఓవర్ వెయిట్ లేను, ఎక్కడ డిస్క్వాలిఫై కాల,
సో ఫైనల్స్ వరకు వచ్చా, అయితే గోల్డ్ లేదా సిల్వర్ ఏది ఆడితే, ఒకవేళ ఓడిపోయాను అనుకుందాం, దాని సిల్వర్ అయినా వచ్చింది, గెలిస్తే గోల్డ్ వచ్చింది, సో ఇప్పుడు నేను ఓ రకంగా డిస్క్వాలిఫై అంటూ ఓ రకంగా ఓడిపోయినట్టు లెక్క, దాన్ని నాకు సిల్వర్ ఇవ్వాలి కదా, సో సిల్వర్ ఇవ్వండి అని చెప్పేసి ఆమె అంటుంది. ఖచ్చితంగా సిల్వర్ మెడల్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత ఈమె రిటైర్మెంట్ ఆల్రెడీ ప్రకటించింది, కుస్తీ గెలిచింది, నేను ఓడా. మీ నమ్మకం, నా కళ, నా ధైర్యం అన్నీ కూడా చెదిరిపోయాయి అంటూ ఆమె బాధను వ్యక్తం చేసినటువంటి విధానం ఎలా ఉంది తెలుసా? పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టా, ఇక నా వల్ల కాలేదు, చివరికి ఇదిగో ఇలా నేను ఓడిపోయాను, ఇక నాకు పోరాడే ఓపిక లేదు, నేను కుస్తీకి ముగింపు చెప్తున్నా అని చెప్పేసి రెజ్లింగ్కి. ఈ సైనా నెహ్వాల్ రెమెనీ మరికొంతమంది అంటారు మన మోడీతో సయమని, మరలా వచ్చే ఒలింపిక్స్లో నువ్వు కొడదవు కానీ అమ్మా అని. ఓకే, అది ఓకే. సైనా నెహ్వాల్ కూడా అలాగే చెప్తూ ఏమంటుంది, నీకు తెలియదే నువ్వు బరువు పెరుగుతా, అది నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తా. ఇక ఆమె ఆడినాను అంది కదా, మరలా దాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు, లేదు నువ్వు మరలా ఆడాలమ్మా అదం మీద, నా వల్ల కాదురా బాబు నేను పోరాడలేని చెప్పేసి అందపా. వినేష్ ఫోర్ట్ ఖచ్చితంగా సిల్వర్ మెడల్ రావాలని కోరుకుంటూ ఉంది.